ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ రవీంద్రబాబు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్రబాబు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెదలవాడ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను విస్మరించి అభివృద్ధిని వెనక్కి నెట్టిందన్నారు. ధరల పెరుగుదల, ఆదాయ క్షీణతలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మనుకొండ శివప్రసాద్, గోనుకుంట్ల కోటేశ్వరరావు, నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పులుకూరి జగ్గయ్య, మామిళ్ళపల్లి ఆదిబాబు, ఆంజనేయులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూస్తే బాదురు బాదురు కార్యక్రమాలు మీరు గమనిస్తున్నారు. కరెంటు ఛార్జీలు బాదురే బాదురు, ఆర్టీసీ ఛార్జీలు బాదురే బాదురు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు బాదురే బాదురు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, గంజాయి మాఫియా ఇవన్నీ కూడా బాదుడే బాదురు. ఈ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టలేదు. విద్యార్థుల్ని వదిలిపెట్టలేదు, ఉద్యోగస్తుల్ని వదిలిపెట్టలేదు, రైతు బిడ్డల్ని వదిలిపెట్టలేదు, అదేవిధంగా సిమెంట్ కార్మికుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి వ్యవస్థ మీద బాధుడే బాధుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లాప్ ఉంటే అక్కడ పిట్టుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని అడవుపాలు చేయడం జరిగింది. ఇవాళ చూస్తే అన్నా గేటను తీసేశారు. 5 రూపాయలకు అన్నం తినే పేద ప్రజలు దాన్ని కూడా లేకుండా చేయడం జరిగింది. అమరావతిని అడవుపాలు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరాన్ని చూస్తే పోలవరం 30 గ్రామానికి కనీసం ఈ 3 ఏళ్లలో కూడా వాళ్ళు ఆదుకున్న నాదుడే లేడు. మరి ఇవన్నీ కూడా పోవాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రవర్తి ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి. అదేవిధంగా నరసరావుపేటలో మీ చంద్రబాబుగా నేను టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తానని మీ అందరూ కూడా తొడగొట్టి మీసం చెప్పి మెలే చెప్తా ఉన్నాను. ఈ సంతగుడిపాడు గ్రామంలోనే నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇక్కడే నాకు మెజార్టీ రావాలి, వస్తుంది. ఈ ప్రజల ఆదరణ చూస్తే, మహిళల ఆదరణ చూస్తే, రైతు బిడ్డల ఆదరణ చూస్తే నిజంగా రేపు రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ మీకు మనవి చేస్తూ మరొక్కసారి జిందాబాద్ ధారా చంద్రబాబు నాయుడు గారు, జిందాబాద్ ధారా చంద్రబాబు నాయుడు గారు.